ఇందులో మనం కొన్ని ప్రశ్నలు చూద్దాం. ఓకే, జీవ పరిణామం అనగానే చాలామందికి మింగుడుపడదు, అది అర్థం చేసుకునే క్రమంలో చాలామంది కొన్ని క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు. మొట్టమొదటి మనిషి ఎప్పుడు పుట్టాడు, కోతి నుంచి మనిషి పుడితే ఇంకా కోతులు ఎందుకున్నాయి, ఇలాంటి కొన్ని ప్రశ్నలు ఉంటాయి. ఈ వీడియోలో ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు క్లియర్గా ఉంటాయి. ప్రీవియస్ ఎపిసోడ్స్ మీరు కనుక చూడకపోతే ఇది కొంచెం కష్టమయ్యే అవకాశం ఉంది, ఎందుకంటే కొన్ని కొన్ని వర్డ్స్ కొన్ని కొన్ని కాన్సెప్ట్లు ప్రీవియస్ వీడియోస్లో చెప్పడం జరిగింది. 4 ఎపిసోడ్స్ ఉన్నాయి ఆల్రెడీ, లింక్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్లో ఉంటాయి. ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి, క్లియర్గా కాన్సెప్ట్స్ అన్నీ అర్థం చేసుకోండి. ఈ వీడియో ఎండ్ వరకు చూసి సావధానంగా విని, అప్పుడు మరిన్ని ప్రశ్నలు వస్తాయి. మీకే కాదు, నేను కూడా అడిగాను ఒకప్పుడు ప్రశ్నలు, తప్పనిసరిగా అడగండి. ఓకే, మనం ప్రశ్నల్లోకి వెళ్దాం. ఓకే, దీస్ ఆర్ ప్రెటీ కామన్ క్వశ్చన్స్. ఇస్ దేర్ ఫస్ట్ హ్యూమన్? మతాలు చాలా చెప్తూ ఉంటాయి, బట్ ఎవల్యూషన్ పరంగా పరిణామ క్రమంలో మొదటి మనిషి అని ఎవరైనా ఉన్నారా? నెక్స్ట్, సరే ఫర్ ఎగ్జాంపుల్ మొదటి మనిషి ఉన్నారా లేదా అనే సంగతి వాళ్ళు అడగలేదనుకోండి, ఎవల్యూషన్ని ఒప్పేసుకున్నారండి. చివరికి ఇష్టమో కష్టమో సైన్స్ మీద నమ్మకంతో ఎవల్యూషన్ జరిగింది, పరిణామం జరిగింది అని ఒప్పేసుకున్నారు. ఓకే, కానీ ఒక మెయిన్ క్వశ్చన్ అయితే మనసులో అలాగే ఉండిపోతుంది, ఏంటది, ఒక ఆదిమ కోతి జాతి నుంచి వేరు పడిపోయి ఒక గుంపు మనుషుల్లాగాను మరొక గుంపు చింపాంజీలు గొరిల్లాగాను అయ్యాయి అని పరిణామం చెప్తుంది, అలా వేరు పడిపోయాయి అని చెప్తుంది. ఆ వేరు పడిపోయిన విధానం చాలామందికి అర్థం కాదు, ఇట్స్ అ ప్రెటీ కాంప్లెక్స్ థింగ్. ఎందుకంటే మీరు ఒకసారి థింక్ చేయండి, ఒక గుంపు వేరైపోయింది, ఆ పర్టిక్యులర్ గుంపు వేరు పడిపోయిన గుంపు ఒకటే కదా, ఈరోజు వేరుగా పడ్డాయి కానీ అంతకుముందు ఒకటే కదా, అలా వేరుగా ఉన్న గుంపులోంచి మనిషి అని ఒక జంతువు ఎలా స్టార్ట్ అయింది? అందుకే ఆ ప్రీవియస్ క్వశ్చన్ ఉంది చూసారా, ఆ ప్రీవియస్ క్వశ్చన్ కూడా అక్కడి నుంచే వచ్చింది. ఈ ప్రీవియస్ క్వశ్చన్ కూడా అక్కడి నుంచే వచ్చింది. మొదటి మనిషి అని ఎవరన్నా ఉన్నారా? గుంపులు వేరుపడ్డాయి, సరే మనిషిగా ఎలా రూపాంతరం చెందింది ఆ పర్టిక్యులర్ జంతువు ఏదైతే ఉందో, మనిషిగా ఎలా రూపాంతరం చెందింది? ఇంకో క్వశ్చన్ చాలాసార్లు మతవాదులు ఇరిటేట్ చేయడానికి అడుగుతూ ఉంటారు, కోతి నుంచి మనిషి పుడితే మరి ఇంకా కోతులు ఎందుకున్నాయి? ఇలాంటి ప్రశ్న మతవాదులే కాదు, అమాయకులు కూడా అడుగుతూ ఉంటారు. అంటే వాళ్ళకి తెలియదు, రైట్, తప్పట్టడానికి వీల్లేదు, ఎందుకంటే కోతి నుంచి మనిషి పుట్టాడు అని చాలా లూజ్గా అంటూ ఉంటారు కదా. సో దాన్ని చూసి కోతుల నుంచి మనిషి పుడితే మరి ఇంకా కోతులు ఎందుకున్నాయి అనేది ఒక ప్రశ్న వస్తుంది, దానికి కూడా మనం సమాధానం చెప్పాలి. లాస్ట్లో ఇంత అర్థమైన తర్వాత ఒక్కోసారి మతవాదులు కానీ లేదా సృష్టివాదులు కానీ లేదా అమాయకులు కానీ ఇంకా కంప్లీట్గా తెలియని వాళ్ళు కానీ సింపుల్గా ఇంకో క్వశ్చన్ వేస్తుంటారు, ఇప్పుడున్న కోతులు కూడా మనుషులుగా మారిపోతాయా, ఎవల్యూషన్ అనేది నిరంతర ప్రక్రియ అంటూ ఉంటారు కదా, సో మనుషులుగా మారటానికి ప్రయత్నిస్తున్నాయా ఇంకొన్ని వందల వేల తరాల తర్వాత, అవి కూడా మనుషుల్లా కనిపిస్తాయా, మనుషుల్లో కలిసిపోతాయా, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. సో వీళ్ళ మైండ్లో ఎలా ఉంటుందంటే, ఇది అమాయకులు కానివ్వండి సృష్టివాదులు కానివ్వండి, వీళ్ళ మైండ్లో ఎలా ఉంటుందంటే, ఇదిగో ఫస్ట్ వీడికి వీడు పుట్టాడు, వీడికి వీడు పుట్టాడు, వీడికి వీడు పుట్టాడు, ఆ తర్వాత ఇది, ఆ తర్వాత ఇది, చివరికి ఈ క్యాండిడేట్కి మనిషి అనేది పుట్టేశాడు, ఇలా జరిగింది అని అనుకుంటూ ఉంటారు. ఇది ఎందుకు వస్తుంది అంటే, వాళ్ళ మైండ్లో ఎంత వద్దనుకున్నా వాళ్ళకి ఈ పిక్చరే కనిపిస్తూ ఉంటుందండి. ఓకే, మనం ఫస్ట్ ఎపిసోడ్లో చెప్పుకున్నట్టు ఇది కంప్లీట్లీ రాంగ్, దిస్ ఈజ్ నాట్ ద వే ఎవల్యూషన్ వర్క్స్. ఫైన్, కథ బాగానే చెప్పాం, మరి ఈ టైప్ని జంతువు నుంచి ఈ టైప్ మనిషి ఎలా బయటపడ్డాడు అనే ప్రశ్న కామన్గా వస్తుంది, దాన్ని తప్పట్లేం. ఈ ప్రక్రియకి మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ కావాలండి, ఓకే, లక్షల ఒక్కోసారి కోట్ల సంవత్సరాలు. వెరీ గుడ్, కథ బాగానే ఉంది, మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ కావాలి, లక్షల సంవత్సరాలు కావాలి అని చాలా సింపుల్గా చెప్పేసాం. ఇంతకీ ఆదిమ కోతి జాతి నుంచి వేరుపడిన విధానం ఏమిటి, ఎలాగా, వాట్ ఈస్ ద